नमस्ते एसीटी न्यूज की स्वागत ना पेर विजय मुंदुगा हेडलाइन्स चूद्दाम। सीएम चंद्रबाबू अध्यक्षतना कोनसागुतुन्न राष्ट्र कैबिनेट समावेशम राजधानी निर्माण उद्योगुल तरलिंपु कीलक अंशालपै चर्चा। इंगुडु गुंतलु तव्विते लोक कल्याणं चेसिनट्ले एमएलए गद्दे रामोहन वेल्लडि। प्राइवेट कंपनी लागा मारिना तेलुगुदेशम पार्टी सीपीआई रामकृष्ण विमर्श। तिरुपति श्रीवारिनी दर्शन सचिन टेंडुलकर चिरंजीवी नागार्जुन मुग्गुरु कलयिक पै हॉट टॉपिक। इक डिटेल्स चूस्ते राष्ट्र कैबिनेट समावेशम सीएम चंद्रबाबू नायडू अध्यक्षतन विजयवाड़ा सीएम कैंप कार्यालय में कोनसागुतुंदि। समावेशानिकि राष्ट्र मंत्रुलु उन्नताधिकारुलु हाजरयारु। गत कैबिनेट समावेशालपै समीक्षतो पाटु पलु कीलक अंशालपै चर्च कोनसागिस्तुन्नारु। जून 27 नाटिकि उद्योगुल तरलिंपु साध्यासाध्यालु ప్రభుత్వ హెచ్ఓడి కార్యాలయాల ఏర్పాట్ల గురించి చర్చించారు। అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు రేపు జరగనున్న నవ నిర్మాణ దీక్ష ఖరీఫ్కు సన్నాహాలు ఉద్యోగులకు వసతి అంశాలు రాజ్యసభ ఎన్నికలు మహానాడు విజయవంతమైన వ్యవహారంపై మంత్రివర్గంలో మాట్లాడారు। రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల బదిలీలు పూర్తైన నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యే అంశాలపై దృష్టి సారించారు। కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామానుజయ ముద్రగడ పద్మనాభంపై విమర్శనాస్త్రాలు సంధించారు। కాపుల సమస్యలపై పోరాటం చేస్తానని చెబుతున్న ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు। జగన్ చేతిలో కీలుబొమ్మగా మారి చంద్రబాబును ఇరుకున పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు। ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామానుజయ మాట్లాడారు। కాపులను బీసీల్లో చేర్చడం ఒక ప్రక్రియ అని అన్నారు। ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి అంగీకరించి ఇప్పటికే కమిటీ వేయడం జరిగిందని తెలిపారు। అయినప్పటికీ ముద్రగడ పద్మనాభం పదే పదే డెడ్లైన్లు విధించి రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని హితో పలికారు। పనిచేసే వారిని సైతం చెడగొట్టే విధంగా ముద్రగడ వ్యవహరిస్తున్నారని విమర్శించారు। కాపులకు ఏకైక నాయకుడిగా వ్యవహరించే ముద్రగడ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు। పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కాపులను బీసీలో చేర్చాలని ఎందుకు డిమాండ్ చేయలేదో చెప్పాలని అన్నారు। జగన్ ముద్రగడను పావులా వాడుకుంటున్నారని విమర్శించారు। ఇప్పటికైనా ముద్రగడ కాపులను రెచ్చగొట్టే విధంగా కాక వారికి మంచి జరిగే విధంగా వ్యవహరించాలని హితో పలికారు। నేను ఒక 14 పేజీలు 14 పాయింట్స్ తో నేను ఒక క్వశ్చన్స్ తో నేను ఒక ఉత్తరం మీకు రాస్తా ఉన్నాను। దయచేసి పత్రిక ముఖంగా గాని లేకపోతే మీరు రిటర్న్ గా గాని నాకు పంపించండి। వీటి మీద మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తానని తెలియజేస్తూ ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రాన్ని అనేక రకాల కొత్త రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా మరి పగలనక రేయనక రోజుకి 18 నుంచి 19 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తపన పడతా ఉన్నారు। మరి అటువంటి నాయకుడికి చేదోడు వాదోడుగా ఉండవలసింది పోయి ఏ రోజు 10 దగ్గర దగ్గర 23 సంవత్సరాల పాటు మీరు కాపుల గురించి మాట్లాడిన మీరు పదే 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 కాపు నాయకుడిగా మీరు ఈ రకంగా మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల మధ్యన చుచ్చుపట్టేటటువంటి ఆ టైంకి చేయకుండా మధ్రవాడ పద్మనాభం గారు ఒక డెడ్ లైన్ ఇచ్చారు। మళ్ళీ నేను చెప్తున్నా మీకు మీరు మళ్ళా ఈ ఆగస్టు లోపుకిని చేయకపోతే నేను ఉద్యమానికి మరో పిలిపిస్తానంటున్నారు। దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిదీ ఉద్యమానికి రండి ప్రతిదీ ఉద్యమానికి మనం డిమాండ్ చేస్తే చేస్తున్న ప్రక్రియకి ఆటంకం అవుద్ది। ఇవాళ 13 జిల్లాల్లో కాపు సోదరులందరూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎకనామికల్ స్టేటస్ ఎలా ఉంది అని గణాంక వివరాలని ఆ కమిషన్కి ఇవ్వాలి। ఆ కమిషన్కి ఇచ్చిన తర్వాత కమిషన్ రాజ్యసభకు 4వ అభ్యర్థిని బరిలో దింపేందుకు కావాల్సిన బలం తమకుందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ అన్నారు। అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు వారించడంతోనే ఆగిపోయామని తెలిపారు।
కుటిల రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేయబోదని జలీల్ స్పష్టం చేశారు. मुख्यमंत्री क्यांपु कार्यालयंलो मीडिया पॉइंट वद्दा पश्चिम नियोजकवर्ग शासन सभ्युलु जलील खान मात्लाडारु. राज्यसभकु नालुगो अभ्यर्थिनि बरिलो दिंपेंदुकु कावाल्सिन तमकु सत्ता उंदनि आयन अन्नारु. वैएसआर कांग्रेस पार्टी शासन सभ्युलु इप्पटिकी तमकु अंदुबाटुलो उन्नारनि तेलिपारु. वारि मद्दतु तमकु प्रकटिस्तामनि चेप्पिनट्लु वेल्लडिंचारु. वैएस जगन मोहन रेड्डी मात्रं शासन सभ्युलनु प्रलोभालकु गुरिचेसि బలవంతంగా టోర్లకు తీసుకెళ్లారని అన్నారు. అయినప్పటికీ వారు అసంతృప్తితో ఉన్నారని తమకు అందుబాటులో ఉన్నారని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించకపోవడంతో మిన్నగుండిపోయినట్లు జలీల్ ఖాన్ తెలిపారు. సీఎం గారి ఇంటికాడ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలతో చర్చిస్తాం జరిగింది. మరి ఈ రోజున ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కి సంబంధించిన మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేసి చాలా వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ పెట్టారో మాకు ఇష్టం లేదు, నేను అసంతృప్తిగా ఉన్నాం, మీరు ఎవరికి చెప్తే మేము ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నాం అని కొంతమంది చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కి ఉన్న 17 మంది ఎమ్మెల్యేలు కూడా మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం. నిన్న సాయంత్రం వరకు కూడా మేము తప్పనిసరిగా నాలుగో క్యాండిడేట్ నుంచో పెట్టాలని ఆలోచనలోకి వెళ్ళాము. కానీ వైఎస్ఆర్సీపీ ఎంత బలహీన పడిందంటే దేశ చరిత్రలో రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల్ని బంధిస్తాం క్యాంపులు పెడతాం అనేది ఇది మొట్టమొదటిసారి. రెండో సంస్కృతి ఏంటంటే కొత్తగా కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చారు. పైపెట్టు మేము 17 మంది ఎమ్మెల్యేలు మారి టీడీపీలోకి వస్తే మాకు 30 కోట్లు ఇచ్చారు 20 కోట్లు ఇచ్చారు అంటున్నారు. మహానాడులో పార్టీ పటిష్ట కోసం మహానాడులో సొంతంగా నేను 100 రూపాయలు విరాళాలు ప్రకటించా తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాజ్యసభ సీట్లు ధనవంతులకు కేటాయించడాన్ని తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ బీజేపీలు దొంగట ఆడుతున్నాయని రామకృష్ణ దుయ్యబట్టారు. సిపిఐ కార్యాలయం దాసరి నాగభూషణ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. మహానాడులో వెనుకబడిన తరగతుల వారికి పెద్దపీట వేస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులకు రాజ్యసభ సీటు కేటాయించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వటం కుదరదని చెప్పిన సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు కేటాయించడంపై రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని ద్వారా రైల్వే జోన్లు వస్తాయని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీని విమర్శించిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు ఎందుకు మిన్నుకుండిపోయారని ప్రశ్నించారు. తెలుగుదేశం బీజేపీలు దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. ఇవాళ బీజేపీలో చాలా గట్టిగా మాట్లాడే నాయకులు మొన్నటి వరకు విమర్శించారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే మీరు ఇన్నాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడిని టీడీపీ గవర్నమెంట్ విమర్శించిండేది ఈ రాజ్యసభ సీటు కోసమా? దానికి వారే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాను. మూడవది, రేపు జూన్ 2వ తేదీ నాడు రాష్ట్రము విభజించబడి 2 ఏళ్ళు పూర్తిగా అవస్థా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన హామీలు అమలు చేయాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే దాంతో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మేము ఫ్లెక్సీలు పెట్టిస్తున్నాం. చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ ఇస్తున్న మట్టి ముంతను పెట్టి ముంత మట్టితో సరిపెడతారా లేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి విభజన హామీలు నెరవేరుస్తారా అని చెప్పి ఫ్లెక్సిబిలిటీ పెట్టిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నవ నిర్మాణ దీక్ష అన్నాడు, పోయినసారి చేశాడు ఈసారి చేస్తానంట అన్నాడు. నీ నవ నిర్మాణ దీక్ష వల్ల ఎవరు ఇన్స్పైర్ అయ్యారు చెప్పాలి ఆయన సమాధానం. బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర, ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మసక్యం కాని అనుభవం, కేవలం వేగవంతమైన యాక్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 6681000 కి కాల్ చేయండి లేదా యాక్ ఫాస్ట్ అని 560070 కి SMS చేయండి.
అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విజయవాడ సిటీ బిజీ లైఫ్ నుంచి మిమ్మల్ని సేద తీర్చేందుకు ఆహ్వానిస్తుంది విఎంసీ సివర్ వాటర్ వరల్డ్. సముద్రపు అలల ఆహ్లాదకర జలకాలాటలు అందించే వేవ్ పూల్, హుషారైన చిరుజల్లుల సరదాల్ని అందరితో కలిసి పంచుకునేందుకు ల్యాండింగ్ పూల్, అల్లరి చిన్నారులకు సంబరపు అనుభూతుల్నిచ్చి ఆనందపు అంచుల్లో విహరింపచేసే కిడ్స్ పూల్, ఏ వయసు వారినైనా ఆనందపు డోలికల్లో ముంచి మధురానుభూతుల్ని కలిగించే మల్టీ థీమ్, స్కూల్స్ మరియు కాలేజీలకు బర్త్డే పార్టీలకు మరియు ఇతర ఫంక్షన్లకు స్పెషల్ ప్యాకేజీలు కలవు. పనిచేయ వెళ్ళు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రండి, హాయి హాయిగా జలకాలాటల్లో మైమరిచిపోండి. విఎంసీ సివర్ వాటర్ వరల్డ్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. సెల్ 8712977788. పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవీ స్వీకారం, ఇలా సందర్భం ఏదైనా మీ ఆత్మీయులకు మీ శుభాభినందనలు తెలియచేయండి. ఏసీటీ టీవీలో శుభాకాంక్షలు తెలియచేయవలసిన వారి మ్యాక్సీ ఫోటోతో వివరాలు జత చేసి మీరు పంపవలసిన చిరునామా వీడియో టుడే దుర్గయ్య వీధి, గవర్నర్పేట, విజయవాడ 2. ఫోన్ నంబర్ 8662573932. పెళ్లైనా, పుట్టినరోజైనా, ఫంక్షన్ ఏదైనా ఆ అపురూప క్షణాలను కలకాలం మీ కళ్ల ముందు నిలిపేందుకు హై క్వాలిటీ పిక్చర్ తో వీడియో షూటింగ్ మరియు ఫోటోగ్రఫీ సర్వీసెస్ ను అందిస్తుంది వీడియో టుడే. 2K మరియు 4K వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు, కెనాన్ 5D కెమెరాలు, LCD టీవీలు, LED వాల్స్, స్క్రీన్ అద్దెకు లభించును. బర్త్డే ఫంక్షన్ 1 గంట షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 700 రూపాయలకే. 2.5 గంటల పెళ్లి లేదా మరేదైనా ఫంక్షన్ షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 2000 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి వీడియో టుడే దుర్గయ్య వీధి, గవర్నర్పేట, విజయవాడ. ఫోన్స్ 0866257392 మరియు 8851777888. వెల్కమ్ బ్యాక్. సచిన్ టెండూల్కర్, నాగార్జున, చిరంజీవి ముగ్గురు ముగ్గురే. 2 రోజులుగా వీరంతా హాయిగా జాయిగా చెట్టాపట్టాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. కలియుగ దేవుడి దర్శనం కోసం తిరుపతి చేరారు. ముగ్గురు కలిసిన విషయం హాట్ టాపిక్గా మారింది. టెండూల్కర్ ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానులు దేవుడులాగా ఆరాధిస్తారు. ఆయన చూసేందుకు తహతహలాడిపోతారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి భక్తి సినిమాలను రక్తి కట్టించిన నాగార్జునకు అభిమానులు తక్కువేం కాదు. అదిరెడ్డి స్టెప్పులు వేసి మాస్ అభిమానాన్ని చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఈ ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుంది? అసలు వీరి కలియుగ వెనుక ఆంతర్యం ఏమిటి? వీరి వెంట అల్లు అరవింద్, మ్యాట్రిక్స్ ప్రసాదులు ఉన్నారు. వీరికి ఆలయ అధికార యంత్రాంగంతో పాటు రిలయన్స్ కంపెనీ వారు దగ్గరుండి రాజమర్యాదలు చేశారు. దేవుడి కోసమే కలిశారా, బిజినెస్ వ్యూ ఏమైనా ఉందా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. మొత్తం మీద ముగ్గురు ముగ్గురే కావడంతో వీరిని కలిసేందుకు, చూసేందుకు తిరుపతిలో పోటీ పడ్డారు. ఉదయం వెంకటేశ్వర స్వామి సేవలు తరించారు. చిరంజీవి, సచిన్ రాజ్యసభల సభ్యులుగా ఉన్నారు. నగరంలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. పుష్కర నిధులతో అనేక రోడ్ల విస్తరణ చేపట్టామని వివరించారు. పడమట పోలీస్ స్టేషన్ సమీపంలో సిమెంట్ రోడ్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు శంకుస్థాపన చేశారు. పడమట పోలీస్ స్టేషన్ పక్కనున్న ఆంజనేయ స్వామి ఆలయం వెనుక బజార్కు సిమెంట్ రోడ్డు వేసేందుకు నగరపాలక సంస్థ నిధులు మంజూరు చేసింది. 5.5 లక్షలతో 93 మీటర్ల రోడ్డు వేసేందుకు శ్రీకారం చుట్టారు. రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, స్థానిక నేతలు, ఇంజనీరింగ్ అధికారులు, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అవకాశం చూసుకుని అభివృద్ధి చేపడుతున్నామని, పుష్కర నిధులతో నగరాన్ని సుందరీకరణ చేస్తున్నామని మేయర్ వివరించారు. సహకారంతో, శాసనసభ్యుల సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, మరి ప్రభుత్వంతో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడం జరిగింది. అలాగే రేపు రాబోయే కాలంలో ఇంకా నగరానికి ఏమైతే ఉందో ఇవాళ 105 కోట్ల రూపాయలతోటి ఈ పుష్కరాలకి ఓన్లీ రోడ్లకే వాడుతున్నాం. అన్నీ కూడా వైండింగ్ డ్రైన్ టు డ్రైన్ చేస్తున్నాం. ప్రతి చోట కూడా ఈరోజు ఈ రోడ్డు ఆ రోడ్డు అని లేకుండా ఎక్కడ కూడా అన్ని చోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇదే కాకుండా రేపు పుష్కరాలకు కావాల్సిన అన్ని సదుపాయాలకు కూడా మరి దాదాపుగా 100 కోట్ల పైగా మరి ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. అట్లాగే నగరంలో ఈ రోజున పారిశుద్ధ్యం కానీ, మరి ఇవాళ అండర్గ్రౌండ్ రేంజ్ కానీ, అట్లాగే వాటర్ కానీ, వాటర్ మనిషికి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 135 లీటర్లు ఇవ్వాలి. కానీ ఇవాళ మేము ప్రొడ్యూస్ చేసేది ఏదైనా కానీ మనిషికి 150 లీటర్ల పైగా ఇస్తున్నాం. మరి ఇంత ప్రతి చోట ప్రతి సంవత్సరం బిందులతో కార్పొరేషన్కి యాసాకాలంలో ర్యాలీగా వచ్చిన రోజులు సందర్భాలు ఉన్నాయి. కానీ 2 సంవత్సరాలు టీడీపీ వచ్చిన కానించి
ఎక్కడ వాటర్ కోసం కార్పొరేషన్ దగ్గర రావడం జరిగింది ఎక్కడైనా మన చిన్న చిన్న రిపేర్లు వచ్చిన చోట 140 కోట్ల రూపాయలు పైగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది ఈ మౌలిక సదుపాయాలు ప్రధానంగా రోడ్లు అన్ని చోట్ల కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవటం అదే విధంగా డ్రైన్లు కొత్తవి ఏర్పాటు చేసుకోవటమే కాకుండా పాత డ్రైన్లను కూడా పొంగి పొర్లుతున్న సందర్భం 2 సంవత్సరాల కాలం నాడు చూస్తే ప్రతి ఒక్క రోడ్లోనూ డ్రైన్లు పేరుకి అండర్ గ్రౌండ్ కానీ పైనే రోడ్ల మీద నడుస్తుంది డ్రైన్ అంతా కూడా అలాంటి సందర్భం నుంచి హెవీ టెక్ మిషన్లు తీసుకొచ్చి అవి క్లీన్ చేసి భద్ర శుభ్రపరిచి ఇంకా అవసరమైతే కొత్త నిర్మాణాలు ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా సప్లై కృతం అవడం జరిగింది అదేవిధంగా కరెంట్ విషయంలో అయితే అనేకమైన సబ్స్టేషన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది భూమిలో నీటిని దాయడమే నిజమైన లోక కళ్యాణమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు సమాజ హితం కోరుతూ చేసే మంచి పనుల్లో ఇంకుడు గుంతలు తీయటం కూడా ఎంత ముఖ్యమని తెలిపారు అశోక్ నగర్లో క్యాటరింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతకు ఆయన శంకుస్థాపన చేశారు ఇంకుడు గుంతల వలన భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె తెలిపారు పత్రికలు మీడియా వారు సైతం ఇంకుడు గుంతల ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయని చెప్పారు అనంతపురం లాంటి ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగిందంటే అందుకు ఇంకుడు గుంతలే కారణమన్నారు 5వ నంబర్ రోడ్లోని అశోక్ నగర్లో A1 క్యాటరింగ్ సంస్థలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ఇంకుడు గుంత ఏర్పాటు చేసిన ఇందుపల్లి మురళి చెన్నుపాటి ఉషారాణి ముమ్మనేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు అయితే స్వయంగా గత 15 సంవత్సరాల నుంచి ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ ఇంకుడు గుంటల గురించి మనల్ని మనం కాపాడుకునే విధానం నుంచి వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం కాపాడుకునే అవకాశాల గురించి అనేక సందర్భాల్లో ఇంకుడు గుంటలని ఈ నీటి గుంటలని ఎన్ని కూడా చెప్పడం జరిగింది ఇవాళ స్వయంగా ఈ నీటి గుంటల ద్వారా అనంతపురం లాంటి ప్రాంతం వర్షపాతం చాలా తక్కువ ఉండే ప్రాంతం భూమిలో నీరు లేని ప్రాంతం ఆ ప్రాంతంలో సైతం భూజలం యొక్క అభివృద్ధిని స్వయంగా ఈ రోజున అందరూ కూడా చూపిస్తూ ఉన్నారు అక్కడ నీటి కుంటలు చంద్రబాబు గారి యొక్క ఆదేశాల మేరకు అక్కడ ఏర్పాటు చేసిన పొలాల్లో నీటి కుంటల ద్వారా నీరంతా కూడా నిల్వయి దాని ద్వారా భూమిలో భూగర్భ జలం పెరిగి ఈ రోజు రానున్న రోజుల్లో మన అవసరాలకు ఏ విధంగా ఆదుకోబోతోంది అనేది ఉదాహరణలు కూడా చూపించడం జరిగింది అదేవిధంగా ఇది లోక కళ్యాణం అంటే మరొకటి కాదు భూమిని నీటితో నింపటమే లోక కళ్యాణం దాని ద్వారా అనేకమైన అవసరాలు మానవుడు తీరటమే కాకుండా అనేక ప్రకృతి పరంగా ఏర్పడే అనేక వైపరీత్యాలను ఎదుర్కొనే శక్తి ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటి వాళ్ళు కానీ ప్రతి కాలనీల వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రతి ఇంట్లో కూడా ఏ విధంగా అయితే వాటర్ ట్యాప్ ఇదివరకు బావులు ఎట్ట తవ్వుకున్నారు అదేవిధంగా ఇంకుడు గుంత తోడానికి కూడా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగానే ఇదిగా 15 సంవత్సరాల క్రితమే మరి ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన మరి ఇబ్బంది పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున ఇంకుడు గుంతల కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు ఫాలో అవటమే మాకు ఫస్ట్ నుంచి ఉన్న నేర్చుకున్న అలవాటు ఆయన ఏం చేసినా ఒక కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం చేస్తారు ఆ కార్యక్రమాన్ని మేము ఫాలో చేసుకుంటూ ఇవాళ ఇంకుడు గుంత కూడా తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకోటి ఏదైనా సరే ఆయన కార్యక్రమాలను ఫాలో చేసుకుంటూ వెళ్ళడానికి మేము ముందున్నాం దాని గురించి ఈ విధంగా ఇంకుడు గుంత చేయడానికి తర్వాత మా పటేల్ కాలనీ ప్రెసిడెంట్ పటేల్ గారు గోపాలరావు వీళ్ళందరూ ఏంటంటే రామ్మ గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారు బాగా దీనికి సపోర్ట్ చేస్తారు మనం ఇంకుడు గుంత పిలుద్దాము మన సాంబశివరావు జాతి సాంబశివరావు ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం రాజధాని నిర్మాణం ఉద్యోగుల తరలింపు కీలక అంశాలపై చర్చ ఇంకుడు గుంతలు తవ్వితే లోక కళ్యాణం చేసినట్లే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి ప్రైవేట్ కంపెనీలాగా మారిన తెలుగుదేశం పార్టీ సిపిఐ రామకృష్ణ విమర్శ తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న సచిన్ టెండూల్కర్ చిరంజీవి నాగార్జునులు ముగ్గురు కలయికపై హాట్ టాపిక్ ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం